Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanamshalu. Srinivasa Mangapuramlo, Vedoktanga Pavitra Pratishta. Sri Kalyana Venkateswaraniki Snapana Tirumanjanam, Tiruvidhi Utsavam. TTD Ravana Vibhaganlo, Ghananga Ayuja Pooja. Sri Venkateswara Swamiki Pratyeka Poojalu Nirvahinchina TTD Chairman. ఈ నెల 29 నుంచి కపిల తీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమాలు తిరుపతిలో గోడపత్రిక కరపత్రికలను ఆవిష్కరించిన జేఈఓ బసంత్ కుమార్ పేరూరు బండలో చురుగ్గా వకుళమాత ఆలయ నిర్మాణ పనులు బ్రహ్మాండ నాయకుడి తల్లికి భక్తుల భక్తి నీరాజనం Abhirudhi Padanlo, Ontimita Kodanda Ramaswami Vari Alayam Kalyana Vedika Pranganani, Sakala Vasatulato, Tichididituna TTD TTD Kyanubandanga Vilasilituna, Srinivas Mangapuram, Sri Kalyana Venkateswara Swami Vari Alayanlo, Pavitrotsaval, Vaibhavanga Jarutunai Indulu Bhaganga, Guruvar Odiyam, Sri Devi Bhudevi Sameta, Sri Kalyana Venkateswaraniki, Snapana Tirumanjanam, Ghananga Jarigindi అలాగే సాయంత్రం వేళ స్వామి అమ్మవాల తిరువిధి ఉత్సవం నేత్ర పర్వంగా జరిగింది. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట నిర్వహించి స్వామి అమ్మవాలకు మహా నైవేద్యాలు సమర్పించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను యాగశాలలో వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లకు అభిషేకం నిర్వహించారు. తరువాత ఉభయదేవేరి సమేత కళ్యాణ వెంకటేశ్వరునికి పసుపు చందనం తులసి మాలలతో అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం పూర్తి చేసి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం వేళ శ్రీనివాస మంగాపురం మాడవీధుల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఉభయదేవేరి సమేతంగా తిరుచ్చిపై కొలువుదీరి మనోహరంగా విహరించారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా సాగిన స్వామివారి తిరువీధి ఉత్సవంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై యాగశాలలో ఋత్విక్కులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా పలు రకాల వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేసి మంగళ హారతులు సమర్పించారు. తిరుపతిలోని టీటీడీ రవాణా విభాగంలో గురువారం ఉదయం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. రవాణా విభాగంలో ఆయుధ పూజకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, రాష్ట ప్రభుత్వ విప్ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, వేద పండితులు పునకుంభంతో స్వాగతం పలికారు. అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల చేత ఏర్పాటు చేసిన సంగీత విభావరి వీణులు విందుగా సాగింది. అనంతరం టీటీడీ చైర్మన్ కు ఈవోకు నూతనంగా కేటాయించిన వాహనాలకు మరో 300 వాహనాలకు ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇక్కడ పనిచేసే వర్కర్స్ కి అధికారులకి ఇందులో ప్రయాణించే ప్రయాణికులకి ముఖ్యంగా డ్రైవర్లకి అందరికీ బాగా మేలు జరగాలి. ఇటువంటి
ఇవి లేకుండా ఆటంకాలు లేకుండా రాబోయే సంవత్సరం కాలం పాటు భక్తులకు మెరుగైన సేవలు చేసే విధంగా ఇందులో పనిచేసే కార్మికులు డ్రైవర్లు ఉండాలని చెప్పి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ ఈ ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఆయుధ పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సుమారుగా 300 వెహికల్స్ బస్సులు అయితే కార్లు అయితే జీపులు అయితే ప్రచార రథాలు అయితే ఉచితంగా భక్తులను చేరవేసే బస్సులు అయితే 500 మంది కార్మికులు కానీ డ్రైవర్లు కానీ ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళందరి సేవలు కూడా భక్తులకి మెరుగైన సేవలు అందించే విధంగా వాళ్ళందరూ పనిచేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ రాబోయే కాలంలో తిరుమల తిరుపతిలో పర్యావరణాన్ని కాపాడేందుకు మేము లోగడ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగా రాబోయే రోజుల్లో తిరుమలలో ఉచితంగా ధర్మరథాలు సుమారుగా 12-13 రథాలు నడుపుతున్నాం. కళ్యాణకట్ట నుంచి వాళ్ళ కాటేజీలకి, కాటేజీల నుంచి దేవస్థానానికి, అన్నప్రసాదానికి వివిధ రకాలుగా కూడా సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. త్వరలో ఆ బస్సులన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే కార్యక్రమం చేపిస్తాం ప్రథమంగా. రెండవ భాగంగా ఉద్యోగస్తులు వాడే వెహికల్స్ కూడా అవి కూడా త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ సుమారుగా 40 ఎలక్ట్రిక్ వెహికల్స్కి మేము ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. ఏ కంపెనీ అయితే మెరుగైన సేవలు అందించి బెటర్ బ్యాటరీ లైఫ్ వస్తుందో కనుక్కొని ఆ కంపెనీ వెహికల్స్ కొనుక్కోవాలని చెప్పి మేము బోర్డులో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా తీసుకొచ్చి తిరుమలలో తిరుపతిలో పరివారాన్ని కాపాడటానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిగా తరఫున మేము ఈ చర్యలు కైకొట్టడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. టీటీడీకి అనుబంధంగా ఉన్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం ఆగమోక్తంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉదయం ఆలయ అర్చకులు, ఆగమ పండితులు ఆలయంలో భూతశుద్ధి జపం, నిత్యారాధన, కలశాకర్షక, చతుస్థానార్చనము, ఛాయాది జలాదివాసం, పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక సాయంత్రం చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో ఋత్వికులు శాస్త్రోక్తంగా యాగశాల కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు ధూపదీప నివేదనలు, మంగళహారతులు అందజేశారు. శ్రీ వైష్ణవ ధర్మాన్ని తన శిష్య పరివారంతో కలిసి విశ్వవ్యాప్తం చేసిన వైష్ణవ అగ్రగణ్యుడు మనవాళ్ల మహాముని. ఆ మహానుభావుడి తిరునక్షత్రోత్సవాలు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. 10 రోజుల పాటు ఘనంగా కొనసాగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం సాయంత్రం మనవాళ్ల మహాముని సన్నిధిలో జియంగార్లు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం, ఆస్థానం నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థంలో ఈ నెల 29 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవపేతంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో టీటీడీ ఈ పవిత్ర కార్యక్రమాన్ని భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గోడపత్రిక, కరపత్రాలను తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని జేఈఓ ఛాంబర్లో జేఈఓపి బసంతకుమార్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యం, ఇతర అర్చకులు ఇటీవల చంద్రగిరి కోదండరామాలయంలో ముగిసిన పవిత్రోత్సవాలకు సంబంధించిన పవిత్ర మాలలను జేఈఓకు అందజేశారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. విశ్వశాంతి, ధర్మ ప్రచారార్థం, సర్వదోష నివారణార్థం, లోక కళ్యాణార్థం, మానవాళి శాంతి సౌభాగ్యాల కొరకు భక్తిభావన పెంపొందించడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. 29వ తేదీ అంకురార్పణతో మొదలై నవంబర్ 26వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి. గణపతి హోమం 29వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 3 రోజుల పాటు జరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హోమం నవంబర్ 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు 2 రోజుల పాటలు జరగనున్నాయి. నవగ్రహ హోమం, శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, శ్రీ చండికేశ్వర స్వామివారి హోమంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు
ప్రతి హోమానికి 500 రూపాయల చొప్పున చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చు. భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నమో వెంకటేశాయ. ఆమె అల్లరి కన్నయ్యను అపురూపంగా లాలించిన అమ్మ. ఆమె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఆశ్రమమిచ్చిన అనురాగమూర్తి. సాక్షాత్తు ఆదిలక్ష్మి అంశ. అలమేలు మంగమ్మను శ్రీనివాసుడి చెంతకు చేర్చిన పెళ్లి పెద్ద. ఆమె ద్వాపర యుగంలో యశోదమాత. ఈ యుగంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి తల్లి వకుళమాత. ఆ అమ్మ నెలవైన పుణ్యప్రదేశమే తిరుపతికి సమీపంలోని పేరూరు గ్రామం. మరిన్ని విశేషాలు మీకోసం. వకుళమాత సాక్షాత్తు ఈ సమస్త భూమండలాన్ని తన కనుసన్నల్లో పాలించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి తల్లి. పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి అనుసంధానకర్తగా వ్యవహరించి ముల్లోకవాసులను రప్పించి కళ్యాణాన్ని కనుల పండువగా జరిపించిన సాధ్వీమణి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి పెంచిన యశోదమాతే కలియుగంలో వకుళామాతగా అవతరించిందని ఐతిహ్యం. ఆ యుగంలో యశోదామాత శ్రీకృష్ణుడి పెళ్లి వేడుకలను చూడలేదనే విచారంలో ఉంటుంది. దీంతో శ్రీకృష్ణుడు కలియుగంలో తాను శ్రీనివాసుడిగా ఆవిర్భవిస్తానని, అప్పుడు వకుళామాతగా ఉన్న నీ ద్వారానే తన పెళ్లి జరుగుతుందని మాట ఇస్తాడు. అలా ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తల్లిగా వకుళామాత అవతరించి పద్మావతి శ్రీనివాసుల పెళ్లి వేడుకలను నిర్వహిస్తుంది. భూమండలంలో వకుళమాత ఆలయం ఉన్న ఏకైక ప్రదేశం పేరూరు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై నెలవైన వకుళమాత ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. టిటిడి 5 ఏళ్ల క్రితం పేరూరు బండ చుట్టూ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసింది. చిత్తూరు జిల్లాకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అనేక ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు భూ విరాళాలను అందజేస్తోంది. ఈ క్రమంలో ఆ సంస్థ పేరూరు బండపై ఉన్న వకుళామాత ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చింది. పిఎల్ఆర్ ప్రాజెక్టు అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇందుకోసం టిటిడిని సంప్రదించారు. టిటిడి యాజమాన్యం అనుమతితో టిటిడి నిర్దేశించిన అంచనాలకు అనుగుణంగా 1,99,00,000తో వకుళామాత ఆలయ నిర్మాణాన్ని ఆగస్టులో ప్రారంభించారు. గర్భాలయం, అంతరాలయం, అర్ధమండపం, ముఖమండపం, 3 అంతస్తుల రాజగోపురం, ఇలా 5 భాగాలుగా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయానికి ప్రత్యేకంగా పోటును, ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించనున్నారు. దాత ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వకుళమాత ఆలయ నిర్మాణ పనులను ఇటీవలే పరిశీలించారు. టిటిడి స్థపతి సూరిబాబు, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఇంజనీర్ కె సంతానంలు వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వకుళమాత ఆలయానికి వెళ్లడానికి ప్రత్యేకంగా 40 లక్షల నిధులతో చేపట్టిన ర్యాంపు నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. భక్తులు సులభంగా ఆలయానికి చేరుకునేలా ఈ ర్యాంపు నిర్మాణంలో మరిన్ని మార్పులు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖల మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి SVBCతో ప్రత్యేకంగా మాట్లాడారు. తిరుపతి పట్టణంలో 40-50 సంవత్సరాల నుంచి ఎంతోమంది ప్రయత్నం చేశారు వకుళాదేవి ఆలయాన్ని నిర్మించాలని చెప్పి. కోర్టు కేసులు, ఎన్నో ఇబ్బందులు అన్నీ కూడా అధిగమించి అవన్నీ ఈరోజు క్లియర్ అయిన తర్వాత భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు ఈ దేవాలయాన్ని కట్టడానికి. అక్కడ దేవాలయం నిర్మించేదే కాకుండా పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసి అక్కడ యాత్రికులు బస చేయడానికి కూడా వసతిని ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి తిరుమలలో ఆనంద నిలయం ఏ విధంగా బంగారు తాపడంతో ఉందో అదేవిధంగా ఈ దేవాలయ గోపురాన్ని కూడా బంగారు తాపడంతో నిర్మించి పూర్తి చేయాలని సంకల్పించినాము. దానికి దైవానుగ్రహం కూడా బాగా మెండుగా ఉంది కాబట్టి తప్పకుండా చాలా తొందరగా పూర్తి చేయాలని భావించాము. పనులు కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. మరి ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి మాకిచ్చిన అవకాశంగా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా
వారి కృప దయ ఆశీర్వాదం ఎప్పుడు కూడా మా మీద మా జిల్లా ప్రజల మీద ఉంటాయని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-7777, 0877-22-33333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలు విశేష పూజలతో భక్తి కాంతులను వెదజల్లింది. చందర్నగర్లో దేవదేవునికి బ్రహ్మోత్సవాలు మనోహరంగా జరుగుతున్నాయి. ఇటు కుషాయిగూడ రామంతపూర్లోని శ్రీనివాస మందిరాలు గోవింద నామామృతంతో తడిసి ముద్దయ్యాయి. ఆ విశేషాల దృశ్యమాలిక మీకోసం. హైదరాబాద్ కుషాయిగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి ప్రత్యేక అలంకరణ శోభిత దివ్యమంగళమూర్తి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారిని అర్చకులు రజత కవచ వెలుగుల్లో రత్నమిలిత స్వర్ణాభరణాల నడుమ చిరునగుమోముల కర్పూర తిలకాలతో తులసిమాలల సుగంధ హారాలతో నయన మనోహరంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే రామంతపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా నిత్య పూజలు విశేష ఆరాధనలు జరిపి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలను సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం అభివృద్ది పథంలో నవ్య శోభను సంతరించుకుంటోంది. ప్రతి ఏటా రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించే సీతారామ కళ్యాణం జరిగే కళ్యాణ వేదికను కోట్లాది రూపాయల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ సకల వసతులను కల్పిస్తున్నారు. దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి క్షేత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వహంగులను కల్పిస్తోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా ఒంటిమిట్ట ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. అందుకే ఇక్కడ రామతీర్థం లక్ష్మణతీర్థం కూడా నెలవై ఉన్నాయి. జాంబవంతుల వారు ఇక్కడ ఏకశిలపై సీతారామ లక్ష్మణులను ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. తదనంతర కాలంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, కవులు, కళాకారులకు ఆవాసంగా ఒంటిమిట క్షేత్రం వెలుతుకెక్కింది. ఇంతటి ప్రాశస్త్యమున్న ఈ క్షేత్రాన్ని 2016లో టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుని విశేషంగా అభివృద్ధి చేసింది. గత 4 సంవత్సరాలుగా సీతారామ కళ్యాణాన్ని రాష్ట్ర ఉత్సవంగా నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. సీతారామ కళ్యాణాన్ని వీక్షించడానికి లక్షలాదిగా విచ్చేసే భక్తకోటిని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని 17.25 కోట్లతో విశేషంగా అభివృద్ధి చేస్తోంది. భక్తులందరూ కళ్యాణాన్ని కూర్చుని తిలకించేలా ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేస్తోంది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో శాశ్వతంగా ఏర్పాటు చేయనున్న 4 వేదికల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వేదిక ప్రాంగణాన్ని చదును చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కళ్యాణ వేదిక ముందు భాగంలో కళ్యాణాన్ని వీక్షించడానికి విచ్చేసే ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఇరువైపులా కలసం ఆకృతిలో గదులను నిర్మిస్తున్నారు. అనంతపురం జిల్లా పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం ఆశ్వయుజ మాస పూజలతో ప్రకాశిస్తోంది. సంతాన వరప్రదాతగా స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యధామం పంపనూరు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం. ఈ ఆలయంలో విశేషించి ఏకాదశి తిథినాడు భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని నాగపడగలు, స్వర్ణాభరణాలు, రజత కవచం, పుష్పమాలలతో చూడచక్కగా కొలువుదీర్చి పంచమహారతులు అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విజయవాడ సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం వైభవపేతంగా జరిగింది. అర్చకులు రుద్రం పఠిస్తూ మంగళకరంగా పలు రకాల ద్రవ్యాలు పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. ఆపై రుద్రాక్షమాల పుష్పమాలలతో శ్రీ కాశీ విశ్వేశ్వరుని అలంకరించి నీరాజనాలు అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పోలేరమ్మను దర్శించుకున్న భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలతో ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్వీజు మాసం ఏకాదశిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా పానగల్లులోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు సహస్ర నామాచరణలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ మహానగరం అనేకానేక ఆధ్యాత్మిక ఆలయాలతో శోభిల్లుతోంది. అందులో ఒకటి పార్వతీపుత్రుడు విఘ్నరాజాధిపతి విఘ్నేశ్వరుడు బెల్లం గణపతిగా నెలవైన ఆలయం. కోరిన కోరికలు తీర్చే మహాగణపతికి భక్తులు బెల్లంను మొక్కుబడిగా చెల్లించుకోవడం ఇక్కడి సంప్రదాయం. ఆలయ విశేషాలు మనము తెలుసుకుందాం. వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ పార్వతీ తనయుడు విఘ్నాధిపతి వినాయకుణ్ణి లోకం పూజిస్తుంది. ఆ స్వామి దయ ఉంటే సర్వకార్యాలు అవిఘ్నంగా జరుగుతాయని సంపూర్ణ ఫలం సిద్ధిస్తుందని వేదోక్తి. అందుకే మనం ఏ పని చేపట్టినా ముందుగా గణపతిని ఆరాధన చేస్తాం. అటువంటి ఆ స్వామి అనుగ్రహం నిండుగా మెండుగా లభించే పుణ్యస్థలమే విశాఖ మహానగరంలో అతి పురాతన గణనాథుడి మందిరంగా వెలుతుకెక్కిన బెల్లం గణపతి ఆలయం. ఇక్కడ స్వామివారిని సాక్షాత్తు చంద్రుడు ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. ఇంకా చోళరాజుల ఇలవేల్పుగా లంబోదరుడు ఈ క్షేత్రంలో నిత్య పూజలందుకున్నాడు. ఆ స్వామికి మనసారా చిన్న బెల్లం ముక్కను భక్తితో సమర్పిస్తే చాలు, ఇష్ట కామ్యార్థాలు ఇట్టే నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. సాగర తీరంలో అతి ప్రశాంత రమణీయ వాతావరణంలో మత్స్యకారుల నివాసంలో నెలవైన స్వామి నిలయం తొలినాళ్లలో ఆనంద గణపతి ఆలయంగా ప్రాశస్త్యం పొందింది. శతాబ్దాలకు పూర్వమే సాగర తీరంలో వెలసిన శ్రీ వైశాఖేశ్వర బుచ్చి రామలింగేశ్వర స్వామివార్ల ఆలయాలు కాలక్రమంలో సముద్ర గర్భంలో కలిసిపోయాయట. ఆ సమయంలో మానవాళి మనుగడ కోసం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వయంగా చంద్రుడు ఈ ప్రదేశంలో గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ఉపాలయాలలో బుచ్చి రామలింగేశ్వరుణ్ణి, అన్నపూర్ణాదేవిని, శ్రీ సూర్యనారాయణమూర్తిని, సుబ్రహ్మణ్య స్వామిని కూడా ప్రతిష్ఠించి పూజాదికాలు నిర్వహించినట్టు స్థల పురాణం. ఆ తర్వాత కాలంలో చోళరాజుల ఏలుబడిలో దినదిన ప్రవర్ధమానమై విఘ్నేశ్వరుడి మందిరాన్ని ఈ ప్రాంతంలో నివాసముండే మత్స్యకారులు సాగర తీరంలో చేపలు పట్టడానికి వెళ్లే సమయంలో తప్పకుండా దర్శించుకొని ఇక్కడ స్వామిని మొక్కుకొని విజయార్థులై తిరిగి వచ్చే వరకు అలా వారు వేటకు వెళ్లిన సమయంలో వారి కుటుంబీకులు తమవాళ్లు క్షేమంగా ఇంటికి రావాలని వేడుకుంటూ బెల్లం ముక్కను స్వామికి నివేదించేవారు. ఇలా ఆనంద గణపతి స్వామివారు అనంతర కాలంలో బెల్లం గణపతిగా వినుదుకెక్కారు. నేటికీ ఈ ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం ముక్కను నివేదించి మొక్కులు చెల్లించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. నిత్యం అభిషేకాలు ఆరాధనలతో సందడిగా ఉండే విశాఖ బెల్లం గణపతి ఆలయంలో ఏటా ధనుర్మాసం నెల రోజులు ప్రత్యక్ష నారాయణుడు, సూర్యభగవానుడి లేలేత కిరణాలు స్వామివారి పాదాలను స్పృశించడం అపూర్వ ఘట్టంగా పరిడవిల్లుతోంది. ఈ మహాదర్శన భాగ్యాన్ని ఆస్వాదించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సాగర తీరానికి చేరుకుంటారు. కోరిన వారికి కొంగు బంగారమై మనోభీష్టాలను నెరవేరుస్తూ భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న విశాఖపట్నం శ్రీ బెల్లం గణపతి స్వామివారి ఆశీస్సులు సర్వదా సమస్తం మనందరిపై ఉండాలని కోరుకుందాం. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాసన వేదికపై గురువారం రాత్రి దాస సంకీర్తన కార్యక్రమం వీణులు విందుగా జరిగింది. చెన్నైకు చెందిన రాజవిఠల శ్రీమోష్ణం వి రాజారావు బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను భక్తి తన్మయత్వంలో ఓలలాడించాయి. ఇక సికింద్రాబాద్ రైల్ నిలయంలోని కళావేదిక వేణుగాన కచేరీతో మెరిసింది. దక్షిణ మధ్య రైల్వే లలిత కళా సమితిల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ వేణుగాన కళాకారుడు తాళ్లూరి నాగరాజు వేణువుపై పలికించిన పలు కృతులు సంగీత ప్రియులను రసోల్లాసంలో తేలియాడేలా చేశాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారం తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 52,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.